గుడ్ ఈవినింగ్ 9th క్లాస్ స్టూడెంట్స్. ఈ రోజు మనం చెప్పే టాపిక్ ఏంటి అంటే అమ్మా, సప్లిమెంటరీ రీడింగ్స్ మూమెంట్స్ లో ఉన్న యూనిట్ 8 లో నుంచి ఏ హౌస్ ఈస్ నాట్ ఏ హోమ్. హౌస్ హోమ్ డిఫరెన్స్, హౌస్ హోమ్ డిఫరెన్స్ అంటే ఏంటి? మనం ఉంటున్న ఇల్లు హౌస్ హోమ్ అంటాం. ఇప్పుడు సపోజ్ మనం వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే హౌస్ అంటాం. ఎగ్జాంపుల్ మీ డాడీ కాల్ చేశారు, మీరు అప్పుడు ఇంట్లో ఉన్నారు, మీరు ఏం చెప్తారు? ఐఎమ్ ఎట్ హోమ్ అని చెప్తారు. అదే మీరు మీ వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నారు, అదే మీ డాడీ కాల్ చేస్తారు, అప్పుడు ఏమని చెప్తారు? ఫ్రెండ్స్ హౌస్ అని చెప్తారు. అర్థమవుతుందమ్మా? అది డిఫరెన్స్. ది స్టోరీ హైలైట్స్ ది థిన్ డిఫరెన్స్ బిట్వీన్ హౌస్ అండ్ హోమ్. చాలా చిన్న డిఫరెన్స్ అనమాట. హౌస్ ఇస్ నాట్ ఎ హోమ్, రిటన్ బై జాన్ గోరిసో. సో ఇతను ఏమని ప్రతిపాదిస్తున్నారంటే అమ్మా, హౌస్ హోమ్ ఇస్ ఎ ప్లేస్ వేర్ ఫ్యామిలీ లివ్స్ టుగెదర్. ఫ్యామిలీ అంతా కలిసిమెలిసి ఉంటుంది, దాన్ని హోమ్ అని అంటున్నారు. హౌస్ అంటే ఒక బిల్డింగ్ అంటున్నారు. హౌస్ అంట బిల్డింగ్ అంట. హౌస్ అనే హోమ్ అని వేర్ పీపుల్ ప్రజలు ఉంటారంట బిల్డింగ్ హౌస్ లో. అదే హోమ్ లో కూడా, హోమ్ లో ఫ్యామిలీ ఉంటదంట. షేర్ యునిక్ బాండ్ ఆఫ్ లవ్ అండ్ వన్నెస్, ఇంకా ఏకత్వంగా. సో వా ప్రేమ అనురాగాలతో కలిసి ఉండేది హోమ్ అంటున్నారు. నార్మల్ గా ఉండేది హౌస్ అంటున్నారు. ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీరు ఉంటే హోమ్ అంటారు. మీకు ఒక 5 ఇల్లు ఉన్నాయనుకో, అక్కడ మీరు ఉండరు కదా, అద్దెకిస్తారు, అది హౌస్ అంటారు. ఐ హావ్ 5 హౌసెస్ అంటారు. మీ ఇంట్లో మీరుంటే హోమ్ అంటారు, అలా అనమాట. ది నరేటర్స్ హౌస్. ఈ కథలో మెయిన్ కంటెంట్ ఏంటంటే, ఈ కథలో జాన్ గాడ్సో గారి హౌస్ అంట, ది నరేటర్స్ హౌస్ గెట్ డిస్ట్రాయిడ్ బై ఫైర్. మంటల్లో ఫుల్ గా విధ్వంసం సృష్టి నాశనం అయిపోయిందంట అతను ఇల్లు. అండ్ గెట్స్ ఎ న్యూ హౌస్. తర్వాత అతనికి ఒక కొత్త ఇల్లు అనేది లభిస్తుందంట. దెన్ హి రియలైజెస్ దట్ హిస్ హోమ్ ఈస్ ద వన్ బిల్ట్ బై ది లవ్ అండ్ అఫెక్షన్ బై హిస్ ఫ్యామిలీ అండ్ లవ్డ్ వన్స్. హోమ్ అంటే మా ఆనంద నిలయం, ప్రేమనురాగాలతో ఆనందంగా మనమంతా ఒకటి, వన్లెస్, మనమంతా ఒకటి అని చెప్పుకునే విధంగా ఉంటది హోమ్. అండ్ ఈ కథలో డిస్ట్రాయ్ హౌస్, మంటల్లో కాలిపోద్ది హౌస్. అప్పుడు ఏమొచ్చి బిల్ట్ బై లవ్ అండ్ అఫెక్షన్ ఆఫ్ ది ఫ్యామిలీ అండ్ లవ్డ్ వన్స్. తన ఇల్లు మంటల్లో కాలిపోతే తర్వాత తన ఇల్లు కొత్తగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, లవ్ అండ్ అఫెక్షన్, అఫెక్షన్ అంటే ఏంటి, ఆప్యాయత కలిగిన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్, లవ్డ్ వన్స్, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి కొత్త ఇల్లుని కట్టిస్తారు జాన్ గాడ్సో గారికి, ఈ నరేటర్ కి. లవ్ అండ్ అఫెక్షన్ వాళ్ళ వన్స్ ఫ్యామిలీ ప్రిన్షియస్, ఫ్యామిలీలో ఉన్న ప్రేమ రోగాలు సో అంతా కూడా చాలా విలువైనవి అని చెప్తున్నారు. ఇప్పుడు స్టోరీకి వెళ్దాం. ది స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ జాన్, హూ ఇస్ ది నరేటర్. ఈ స్టోరీ జాన్ గాడ్సో, ఇతనికి షార్ట్ నేమ్ జాన్. ఈ స్టోరీ మొత్తం అంతా రివాల్వ్స్ అంటే ఏంటి, చుట్టుకోవడం. ది స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ జాన్, హూ ఇస్ నరేటర్. కథ అంతా జాన్ చుట్టూ తిరుగుతుంది అనమాట. జాన్ వాజ్ సాడ్, చాలా దిగులుగా ఉన్నాడు. ఎందుకంటే హ్యాస్ గాట్ ఇన్ టు న్యూ హై స్కూల్. అతను పాత స్కూల్లో చదువుకునేవాడు, ఆ పాత స్కూల్ సడన్ గా వేరే స్కూల్లో అడ్మిట్ అవుతారు, జాయిన్ అవుతారు అనమాట, అడ్మిషన్ తీసుకుంటారు. హీ డిడ్ నాట్ హ్యావ్ ఓల్డ్ ఫ్రెండ్స్ దేర్. పాత స్కూల్ అంటే అతనికి ఫ్రెండ్స్ అందరూ ఉండేవారు, వాళ్ళ పాత ఫ్రెండ్స్ అందరూ ఉండేవారు, కలిసిమెలిసి ఆనందం ఉండేవారు. సడన్ గా వాళ్ళ పాత ఫ్రెండ్స్ అందరిని వదిలేసి కొత్త స్కూల్కి రాగానే పాత ఫ్రెండ్స్ అందరూ మిస్ అయిపోతారు కదా, చాలా బాధపడతాడు. ఈ కొత్త స్కూల్లో అతనికి హీ డిడ్ నాట్ హ్యావ్ హిస్ ఓల్డ్ ఫ్రెండ్స్ దేర్. తన ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, అంత కొత్తగా ఉంది ప్రపంచం, అంత కొత్తగా ఉన్నట్టుగా తెలియదు. అంటే చాలా ఒక ఇన్నోవేటివ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. హీ వాజ్ జూనియర్ దేర్. చాలా బాధపడతాడు. హీ వుడ్ విజిటెడ్ ఆఫెన్, అందుకే తరచూ అస్తమానం కూడా ఆ పాత స్కూల్ కి వెళ్తూ ఉంటారు. కొత్త స్కూల్లో జాయిన్ అయినా కొత్త ఫ్రెండ్స్ అవే పరిచయం, చాలా దిగులుగా ఉంటాడు. అందుకే పాత స్కూల్ మర్చిపోలేక విజిట్ ఆఫెన్ అంటే తరచూ, ఫ్రీక్వెంట్ గా ఆఫెన్ తరచూ వెళ్తూ ఉంటారు. హీ హాడ్ ఎంజాయిడ్ బీయింగ్ సీనియర్ దేర్. సో అలాగా ఆ పాత స్కూల్లో హీ ఎంజాయిడ్ బీయింగ్ సీనియర్ దేర్, ఫుల్ ఎంజాయ్ చేస్తాడు, అంత హ్యాపీగా ఉంటాడు. సడన్ గా కొత్త స్కూల్కి వచ్చిన తర్వాత అంత కొత్తగా ఉంటది, ఎవరు ఫ్రెండ్స్ ఉండరు, చాలా దిగులుగా ఉంటది. ఇతను బాధలు ఇంత బాధపడుతుంది జీవితంలో. ఇతను కూడా ఇంత బాధపడుతుంటే బాధకి ఇంకొంచెం పుణ్యమే కారణం చెల్లుతున్నట్టుగా టు యాడ్ హిస్ మిజరీస్, అతని దౌర్భాగ్యం, అతని నేచర్ ఇంకాస్త దౌర్భాగ్యం ఇంకాస్త పెరుగుతుంది. ఏంటంటే వన్ సండే ఆఫ్టర్నూన్, ఒక ఆదివారం మధ్యాహ్నం, ది హౌస్ కాట్ ఫైర్. తన ఇల్లు మంటలతో కాలిపోద్ది, మంటలు ఉంటుకుంటాయి అక్కడ పక్కనే. ఐ మీన్ సమ్ కైండ్ ఆఫ్ ఫైర్ వర్క్స్ జరుగుతాయి. ఫైర్ వర్క్స్ జరిగితే అందులో ఒక అగ్ని నిప్పురవలు వచ్చి ఇతని ఇంటికి ఉన్న బీమ్ కి తగులుతుంది. సో బీమ్ అంటే పిల్లర్ ఆఫ్ ది హౌస్, పిల్లర్స్ అనుకుందాం, ఆ పిల్లర్ కి తగులుతుంది. వెంటనే ఆ ఇల్లు అంతా కూడా ముక్కలు అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది, ఫుల్ మంటల్లో ఇంకా మామూలుగా కాలిపోద్ది, గ్యాస్ సిలిండర్ పెళ్లిపోద్ది, ఇంట్లో ఇంకా దారుణంగా ఎలా పడతలుగా కంప్లీట్ గా నాశనం అయిపోద్ది ఇల్లు. అదర్ దెన్ ఫ్యూ పేపర్స్ అండ్ ఫోటోస్ ఆఫ్ హిస్ ఫాదర్ దేవ్ రిటైర్డ్ బై హిస్ మదర్. కానీ ఆ ఇంట్లో మొత్తం అంతా కాలిపోద్ది, కొన్ని పేపర్స్, డాక్యుమెంట్ పేపర్స్, ఇంపార్టెంట్ పేపర్స్, ఫోటోస్ ఆఫ్ హిస్ ఫాదర్. వాళ్ళ ఫాదర్ చనిపోతారు, వాళ్ళ ఫాదర్ జ్ఞాపకార్థం ఆ ఫోటోని వాళ్ళ మదర్ లోపలికి రిటైర్ అంటే కాపాడుకుంటది, రిటైర్ అంటే తిరిగి పొందుకుంటుంది
పొందుతుంది, మిగతా అన్ని ఇంకా సర్వనాశ అన్ని కలిపితే ది లాస్ట్ ఎవ్రీథింగ్, ఆ ఇంట్లో ప్రతిది కూడా అతను పోతుంది. వాళ్ళ మదర్ వెళ్తున్నప్పుడు వాళ్ళ మదర్ పట్ల ఎప్పుడు కూడా కోపంగా ఉండి కూడా అస్సలు స్కూల్ పంపించిందని, ఎప్పుడైతే వాళ్ళ మదరు ఆ ఫైర్ హౌస్ లోకి వెళ్ళి ఆ ఫొటోస్ కాపాడి ఫైర్ హౌస్ లోకి వెళ్ళగానే ఇతను కూడా నా మదర్ వెళ్ళిపోతుంది నేను వెళ్ళిపోతాను నేను వెళ్తానని పరిగెట్టుకుంటూ వెళ్దామని చూస్తారు. కానీ అక్కడ ఫైర్ మ్యాన్స్ అతను బలవంతంగా పట్టుకొని వెనక్కి లాక్ వచ్చేస్తారు. మీ మదర్కి ఏమి కాదు, మీ మదర్ చూసారా, మీ మదర్ ఆల్రెడీ ఫైర్ మ్యాన్ ఉన్నారు, మీ మదర్ని కాపాడడానికి మీ మదర్ సురక్షితంగా ఉంటారు అని చెప్పి అతన్ని ఫైర్ మ్యాన్స్ ఆపేస్తారు. తర్వాత వాళ్ళ మదర్ నుంచి ఆ పేపర్స్ ఫొటోస్ కొన్ని డాక్యుమెంట్ పేపర్స్ మాత్రం పట్టుకొని వస్తే వాళ్ళ మదర్కి ఊపిరాడదు గాలి అన్నది. అందుకని ఆ ఫైర్ మ్యాన్స్ ఒక కార్ లో అంబులెన్స్ లో ఆక్సిజన్ పెట్టి వాళ్ళ మదర్ ఉంటారు. అప్పుడు జాన్ కి ఇంకేం ఉంటదంటే, సో జాన్ కి అక్కడ మంచి పిల్లిని పెంచుకుంటాడు అనమాట. ఆ పిల్లి అందులో ఉంటాడు అనమాట. ఆ పిల్లి ఎంత ఒక పిల్లిని తెచ్చుకొని పెంచుకుంటాడు. ఆ పిల్లి ఎంత ఎఫెక్షన్ అంటే పడుకుంటాడు, పక్కన పెట్టుకుని పడుకుంటాడు, అంత ఎఫెక్షన్ అనమాట. ఆ పిల్లి కూడా ఆ ఇంట్లో ఉండిపోద్ది, ఆ పిల్లి కూడా కాలిపోద్ది అనుకుంటాడు. జాన్ డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ పేర్ ఆఫ్ షూస్, అంటే వెంట మీద వేసుకునే బట్టలు తప్ప షూస్ మొత్తం అంతా కూడా ఇంట్లో కాలిపోద్ది. ఆఖరికి అతను ప్రాణంగా ప్రేమించిన పిల్లి ఉంటుంది కదా, పిల్లి కూడా కనబడదు, పిల్లి కూడా కాలిపోయిందేమో అనుకుని బాధపడతాడు. జాన్ గోట్ డిప్రెస్డ్, ఇంకా ఫుల్ గా డిప్రెస్ అయిపోతాడు, బాగా డిప్రెస్ అయిపోతాడు. అన్ని కోల్పోతాడు, బట్టలు ఉండవు, షూస్ కోల్పోతే, పిల్లి మిస్ అయిపోద్ది, ఇల్లు కాలిపోద్ది, కొత్త స్కూల్ ఒకటి, కొత్త స్కూల్లోకి వెళ్ళాడు, అన్ని అతని మైండ్ లో లైఫ్ లో ఇంకా నేనేంటి నా జీవితం ఏంటి, ఇలా అయిపోయింది అని చెప్పి దిగులుగా ఇంకా మెంటల్ డిప్రెషన్ అయిపోతాడు. ఐ డిడ్ నాట్ వాంట్ అటెండ్ ది స్కూల్, ఇంకా స్కూల్ కి వెళ్ళకూడదని అనుకుంటాడు, ఇంకా డిప్రెషన్ అయిపోతారు స్కూల్కి వెళ్తాను. తర్వాత కొంతసేపు ఆలోచించిన తర్వాత వాళ్ళ మదర్ ఏమొచ్చి, నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు పిచ్చిగా ఉంటది, మెంటల్గా ఉంటది, నువ్వు స్కూల్కి వెళ్ళని వాళ్ళ మదర్ ఫోర్స్ చేస్తుంది. అప్పుడు హీ రిలీజ్, అతను కూడా గ్రహిస్తాడు, రిలీజ్ అవుతాడు. దట్ హీ కుడ్ నాట్ సోక్ అప్ ఇన్ హిస్ సాడ్నెస్ హ్యాస్ హీ హ్యాడ్ టు రీబిల్డ్ దర్ లైఫ్. చెప్పి సోక్ అంటే నానబెట్టడం, అంటే నా సాడ్నెస్ లో నేను మునిగిపోకూడదు, నా సాడ్నెస్ తో నేను నిమగ్నం అయిపోకూడదు. ఐ వాంట్ దే హ్యాడ్ టు రీబిల్డ్ లైఫ్, లైఫ్ ని మళ్ళీ నేను తిరిగి ప్రారంభించాలి. ఇల్లు కాలిపోయింది, పిల్లి పోయింది, పిల్లి చని పిల్లి ఎక్కడ మిస్ అయిపోయింది, నా వస్తువులు కాలిపోయి, బట్టలు కాలిపోయి అని చెప్పి నేను దిగులతో దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోకూడదు. నేను సోక్ అప్ ది సాడ్నెస్, సాడ్నెస్ లో మునిగిపోకూడదు. ఐ వాంట్ మళ్ళీ రీబిల్డ్ దర్ లైఫ్, మళ్ళీ నా తిరిగి నా జీవితాన్ని బాగు చేసుకుని అనుకుంటాడు. దే నీడెడ్ న్యూ హౌస్, ఇప్పుడు అతనికి ఒక కొత్త ఇల్లు కావాలి ఉండడానికి, కొత్త బట్టలు కావాలి, కొత్త బుక్స్ కావాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా, మనిషి బతకడానికి ఉన్న వస్తువులన్నీ కావాలి. దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ క్యాష్, కానీ అవన్నీ కొనడానికి డబ్బులు ఉండదు కదా, అతని దగ్గర ఒక చిల్లి గవ్వ ఉండదు, ఒక రూపాయి కూడా ఉండదు, క్రెడిట్ కార్డ్స్ లేవు, డబ్బు ఉండి క్రెడిట్ కార్డ్స్ ఉండవు. కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ అంటే ఏంటి, కార్డ్ ఇష్యూడ్ బై బ్యాంక్ టు పర్చేస్ గూడ్స్ అని క్రెడిట్ కార్డ్ అనమాట. అలాంటి కార్డ్స్ కూడా లేవు, అండ్ ఐడెంటిటీ ప్రూఫ్స్ లేవు, ఏవి లేవు, ఆధార్ కార్డ్స్ అలా వచ్చేవాళ్ళు, మన ఐడెంటిటీ ప్రూఫ్స్ అలాగా అవన్నీ మంటలో కాలిపోతాయి, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని కాలిపోతాయి. హ్యాడ్ టు బారో, ఇంకా ఫైనల్ గా ఏం చేయాలి తెలియక అతను ఏం చేస్తారంటే, హ్యాడ్ టు బారో, హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది అని, హ్యాడ్ టు అంటే ఏంటమ్మా చేయాల్సి వచ్చింది, అందుకే బారో మనీ అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ఎవరి దగ్గర, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర, వాళ్ళ తాత గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మనీ అప్పు చేయాల్సి వస్తుంది, అప్పు చేస్తాడు. రోజు ఏం జరుగుతుందంటే, బాధలో ఉంటాడు, ఒక చిన్న నీళ్ళు చుక్కలు పడినట్టుగా ఒక చిన్న గుడ్డ్యూస్ వస్తుంది అతనికి. ఏంటంటే వన్ డే అట్ స్కూల్, ఒక రోజు స్కూల్ డేర్ అంట, జాన్ వాజ్ ఆస్టోనిస్ట్, అంటే చాలా ఆశ్చర్యపోతాడు. ఆస్టోనిస్ట్ అంటే ఆశ్చర్యపోవడం. టూస్ ఇది టేబుల్ ఫుల్ ఆఫ్ థింగ్స్, అక్కడ ఒక టేబుల్ ఉంటుందంట, ఆ టేబుల్ మీద మొత్తం వస్తువులు ఉంటాయంట. ఏంటంటే అందరు ఫస్ట్ బుక్స్ ఉండవు, క్లాత్స్ ఉండవు, హౌస్ ఏమి ఉండవు కదా, అందువల్ల చాలా బాధపడి అప్పులు చేస్తారు తాత గ్రాండ్ పేరెంట్స్ దగ్గర. కానీ ఒక స్కూల్కి వెళ్తే తర్వాత రోజు స్కూల్కి వెళ్ళిన తర్వాత బుక్స్, స్టేషనరీ ఐటమ్స్, క్లాత్స్, అతనికి ఇప్పుడు అర్జెంట్ గా అవసరమైన నీడీ థింగ్స్ అన్ని కూడా ఆ స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ స్కూల్ బెంచ్ మీద అవన్నీ ఉంటాయంట, టేబుల్ మీద, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉంటాయంట. ఈ చార్జింగ్ కలెక్టెడ్ బై క్లాస్మేట్స్, అవన్నీ కూడా వాళ్ళ క్లాస్మేట్స్ వాళ్ళ సొంత డబ్బులతో కొని జాన్కి టేబుల్ మీద పెడతారు. సో దేవర్ హెల్పింగ్ జాన్, వాళ్ళందరూ కలిసి జాన్కి హెల్ప్ చేస్తారు. కొత్త స్కూల్లో ఫస్ట్ పరిచయం కొద్దిగా బాధపడతారు కదా, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఒక రోజు పాత బట్టలు వేసుకోవడం చూస్తారు, అదే బట్టలతో రావడం చూస్తారు, అందరు ఆశ్చర్యం చూసి షాకింగ్ గా ఉండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏం జరిగిందో తెలుసుకొని అతను జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధపడి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి మంచిగా అతనికి అన్ని కావాల్సినవన్నీ అందరూ డబ్బులు పోగేసుకొని కొనుక్కొని అతనికి హెల్ప్ చేద్దాం చూస్తారు. సో జాన్ వాజ్ ఓవర్వెల్మ్డ్, ఓవర్వెల్మ్డ్ అంటే పరమానందంతో నిండిన, వాళ్ళ కొత్త ఫ్రెండ్స్ బిహేవింగ్, వాళ్ళ కొత్త ఫ్రెండ్స్ చూసి. సో ఫస్ట్ పాత కొత్త ఫ్రెండ్స్ ఉన్నారు, పాత ఫ్రెండ్స్ కోసం బాధపడతారు, ఎప్పుడైతే ఈ కొత్త ఫ్రెండ్స్ ఇతనికి హెల్ప్ చేయడానికి వచ్చారో. సో మనుషులు జీవితం గొప్పది,
అని ఆనందపడి, సో మనం పరిచయం అవ్వాలి, పరిచయం అయితే ఆటోమేటిక్ గా హ్యాపీనెస్ అనేది వస్తుందని గ్రహించి వాళ్ళు కొత్త ఫ్రెండ్స్ చేసిన సహాయానికి అతను పరమానందం అయిపోతాడు. ఓవర్ వెల్మ్డ్ అంటే పరమానందంతో మునిగిపోవడం, సో నిమగ్నం అయిపోవడం, మునిగిపోవడం అంటారు కదా అలాగా. హీ కేమ్ అవుట్ ఆఫ్ డిప్రెషన్, వెంటనే అతను డిప్రెషన్ లో కృంగి కృషించిపోతాడు, వెంటనే ఆ డిప్రెషన్ నుంచి బయటకు వస్తాడు అండ్ రియలైజ్డ్, అప్పుడు గ్రహిస్తాడు దట్ లైఫ్ వాజ్ బ్యూటిఫుల్. ఫస్ట్ ఈ జీవితం అయితే అతనికి బాధగా అనిపించిందో, ఇప్పుడు అదే జీవితం అతనికి చాలా నచ్చుతుంది, లైఫ్ వాజ్ బ్యూటిఫుల్ అని being rebuilt and that say and feel that same is happening with his life too. While friends under inking kaadu house construction cheyadan kuda vaalla friends help chestaru, battle cloths evadame kaadu, books stationery items evade kaadu, vaalla friends house construction kuda help chestaru. Appudu jan em anukuntadante house being rebuilt, elagaithe house kottaga malli tiri kadutunaro alage ade vidhanga na jeevithanu kuda nenu elage malli tiri kattukovali, vaa friends andarto manchi undali, vaa friends andaru tho aanandam undali, jeevithamlo nenu kuda edaina saadhinchu chupinchali, tiri ఏం సాధించాలని అనుకుంటాడు, ఇల్లు ఎలా కడుతున్నారో కొత్తగా, అలాగే నా జీవితాన్ని కూడా కొత్తగా స్టార్ట్ చేయాలని అనుకుంటాడు జాన్ బలంగా వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల. ఇదంతా జరుగుతుంది, ఆనందం వస్తే ఇంకా ఆనందం వస్తుంది అనగానే ఇంకో గుడ్ న్యూస్ వస్తుంది మన హీరో జాన్ గారికి. ఏ కైండ్ ఉమెన్, ఒక జాలి హృదయం కలిగిన ఒక ఉమెన్ అంట, రిటర్న్ దిస్ క్యాట్. ఫస్ట్ లో క్యాట్ చాలా ప్రాణంగా పెంచుకుంటాడు, ఆ క్యాట్ మిస్ అయింది చాలా బాధపడతారు కదా, ఆ క్యాట్ అప్పుడు మంటల్లో కాలిపోతాయి అంట. ఈ క్యాట్ రన్ అవే ఆన్ బీయింగ్ స్కేర్డ్ ఆఫ్ ది ఫైర్, మంటల్లో భయపడే క్యాట్ కాలిపోతాయి అంట. ఒక జాలి దయ కలిగిన ఒక ఉమెన్ అంట క్యాట్ అంట భద్రంగా తీసుకుని తన దగ్గర ఉంచుకుంటుంది అంట. జాన్ బికేమ్ డల్ ఆఫ్ లైఫ్, తన జీవితం అంతా కూడా ఫస్ట్ తన లైఫ్ అంతా డల్ గా ఉంటది. దెన్ హీ రియలైజ్ దట్ లైఫ్ వాజ్ నాట్ అబౌట్ మెటీరియల్ పొజిషన్స్, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తన ఆ పిల్లికి బెల్ట్ కడతారు, ఆ బెల్ట్ మీద ఓనర్ ఒక నేమ్ ఉంటది, అలాగే ఈ డైట్ అనే స్త్రీ ఆ పిల్లిని తీసుకెళ్తారు కదా, ఆ బెల్ట్ మీద అతను నేమ్ ఉంటది, అడ్రస్, ఆ అడ్రస్ పట్టుకొని వెళ్తే ఆ ఇంటికి వెళ్తే ఇల్లు ఉండదు, ఇల్లు బంకులో కాలిపోతుంది కదా. ఇంకెలాగైతేనే చుట్టుపక్కల వాళ్ళు ఇరు పొరుగు వాళ్ళు అందరిని కనుక్కొని ఆ స్త్రీ ఎలాగైతేనే ఈ పిల్లిని ఆ బెల్ట్ మీద, పిల్లికి బెల్ట్ వేస్తారు కదా, ఆ బెల్ట్ మీద ఉన్న అడ్రస్ వల్ల ఆ పిల్లి ఈ యొక్క ప్లేస్ కి వెళ్ళి జాగ్రత్తగా సురక్షితంగా పిల్లిని జాన్ కబ్జెత్తుంది, ఆ జాలి దయ కలిగిన అమ్మాయి. వెంటనే జాన్ బికమ్ ఫుల్ ఆఫ్ లైఫ్ విత్ ఈ సీరియస్ దట్ లైఫ్ వాజ్ నాట్ అబౌట్ మెటీరియల్ పొజిషన్స్. జాన్ ఏం గ్రహిస్తాడంటే జీవితం అంటే మెటీరియల్ పొజిషన్స్ కాదు, అంటే జీవితం మనకు జీవితాన్ని ఆనందం ఇచ్చేది మెటీరియల్ పొజిషన్స్ కాదు. మెటీరియల్ పొజిషన్స్ అంటే అమ్మా కారు, క్లోత్స్, షూస్, జ్యువెలరీ ఇవన్నీ కూడా మెటీరియల్ ప్రాపర్టీ, ఇది కాదు మన మనసుకు ఆనందం ఇచ్చేది. మన మనసుకు ఆనందం ఇచ్చేది ప్రేమ, ఆప్యాయత, ఇవి మన మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. అండ్ బీయింగ్ దట్ వన్స్ లవ్డ్ వన్స్, అంటే మనల్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ళు మన దగ్గర ఉండి మనల్ని అంతా ప్రాణంగా ప్రేమిస్తే, ప్రేమించే వాళ్ళు చూస్తారా మనల్ని మట్టి ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు మన పట్టుకుంటే అది మనసుకి అసలైన ప్రశాంతత ఇస్తుంది, అసలైన ఆనందాన్ని ఇస్తుంది. అంతేగాని మెటీరియల్ ప్రాసెసెస్ అయినా కారు, జ్యువెలరీ అదే విధంగా గ్రహిస్తాడు, రిలీజ్ అవుతాడు. ఎందుకంటే ఎందుకు రిలీజ్ అవుతాడంటే జాలి హృదయం కలిగిన ఆ అమ్మాయి తన ప్రాణంగా ప్రేమించుకున్న పిల్లిని తిరిగి ఇస్తుంది, అక్కడ ఆనందపడతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఇల్లు కట్టిస్తారు, బట్టలు, మళ్ళీ క్లాత్స్, స్టేషనరీ ఐటమ్స్ అవన్నీ కొంటారు. అవన్నీ పొందడం వల్ల అతనికి మెటీరియల్ పొజిషన్స్ కంటే, మెటీరియల్ పొజిషన్స్ అంటే కారు, జ్యువెలరీ అవి కంటే లవ్, ఆప్యాయత, ప్రేమ అవి ముఖ్యం గ్రహిస్తాడు. అందుకనే హీ వాజ్ గ్రేట్ఫుల్ టు లైఫ్, అందుకే అతను జీవితం అంతా కృతజ్ఞతతో ఉంటాడు. ఎవరి కృతజ్ఞతతో ఉంటాడు? హీస్ న్యూ ఫ్రెండ్స్, వాళ్ళ న్యూ ఫ్రెండ్స్ కదా మళ్ళీ అతనికి డిప్రెషన్ పోగొడతారు, అంత సహాయం చేసి వాళ్ళ న్యూ ఫ్రెండ్స్ కి. అండ్ కైండ్ లేడీ కదా, కైండ్ లేడీ పిల్లిని వెనక్కి తీసుకువస్తుంది, కైండ్ లేడీకి చాలా కృతజ్ఞత ఉంటారు. అండ్ తిరిగి మళ్ళీ హీ రిగైన్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్, మళ్ళీ తిరిగి జీవితాన్ని ఇంట్రెస్టింగ్ తో, ఆనందంతో గడపాలని జాన్ నిర్ణయించుకుంటాడు. ఇదమ్మ లెసన్, ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడమ్మా. ఈ స్టోరీ హౌస్ ఈస్ నాట్ ఏ హోమ్ అనే స్టోరీ అమ్మా. ఈ ముఖ్యాంశం ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ హౌస్ అండ్ హోమ్ కోసం చెప్తున్నారు. అంటే మనం ఉంటుంది హోమ్ అంటారు, మనం వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే హౌస్ అంటారు. ఎగ్జాంపుల్ మీకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో మీరు ఉంటున్నారు, ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు, హోమ్ అంటారు. అదే మీకు వేరే మీరు ఒక హౌస్ రెంట్కి ఎవరికైనా ఇచ్చారు, అది హౌస్ అంటారు. అర్థమవుతుంది, మీరు ఇంటర్నే హౌస్ ఉన్నదాన్ని హోమ్ అంటారు, అది డిఫరెన్స్ అమ్మా. సో హౌస్ అనేది ఒక బిల్డింగ్, అందులో ప్రజలు ఉంటారు. బట్ హోమ్ ఇస్ ఎ ప్లేస్ వేర్ ఫ్యామిలీ లివ్స్ టుగెదర్, షేరింగ్ యూనిక్ బాండ్ ఆఫ్ లవ్. ఫ్యామిలీ ఉంటారు, యూనిక్ బాండ్ ఆఫ్ లవ్, ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు, సో అవన్నీ కూడా హోమ్ లో ఉంటాయి. దీని ఈ నెరేటర్ ఇక్కడ ఏంటంటే కథలో ఈ నెరేటర్ ఒక ఇల్లు అంతా మంటలో కాలిపోద్దంట, ఫైనల్ గా తనకు ఒక కొత్త ఇల్లు వస్తుందంట. అతను ఇల్లు కాలిపోయిన తర్వాత, కూలిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ ఇంటిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్రెండ్స్, ప్రేమించిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరు తిరిగి కట్టిస్తారు. ఫ్యామిలీలో ఉన్న లవ్, ఎఫెక్షన్, ఆప్యాయత, ప్రేమ అనేది చాలా ప్రీషియస్, చాలా విలువైనది. ఈ కథ అంతా దేని చుట్టూ తిరుగుతుందంటే జాన్ అనే ఒక యువకుడు చుట్టూ తిరుగుతుంది. అతను ఒక నెరేటర్ అనమాట, ఇతనే కథ రాసిన కూడా ఇతనే జాన్ గాడ్స్.
సో జాన్ అంతా చాలా సాడ్ గా ఉంటాడు, ఎందుకంటే న్యూ స్కూల్ కి వెళ్తాడు అంటే అక్కడ ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ ఉండరు, పాత స్కూల్ నుంచి ఒక న్యూ స్కూల్ కి వెళ్తాడు, అక్కడ పాత స్కూల్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు, అందుచేత చాలా దిగులుగా ఉంటాడు. అక్కడ పాత స్కూల్ అతను చాలా మిస్ అవుతున్నాడు, ఆ ఫ్రెండ్స్ అందరూ మిస్ అవుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అది మర్చిపోక అస్తమానం వెళ్తూ ఉంటారు ఆ స్కూల్ కి, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క జాయిన్ అయిపోతారు, చాలా బాధపడతాడు. అక్కడ అతను ఆ పాత స్కూల్ చాలా ఎంజాయ్ చేసేవాడు, చాలా ఆనందం ఉండేవాడు. సో అతను ఇంత బాధపడుతున్నాడు, పాత స్కూల్ పోయింది కొత్త స్కూల్ కి వచ్చిందని, దీంతో ఇంకొక తోడుగా అతను దౌర్భాగ్యం ఇంకొక దౌర్భాగ్యం తోడవుతుంది. ఆదివారం మధ్యాహ్నం అతని హౌస్ మంటలో కాలిపోద్ది, అందులో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఫొటోస్ వాళ్ళ ఫాదర్ ఒక ఫోటో అన్ని కూడా వాళ్ళ మదర్ ఆ హౌస్ లోకి వెళ్ళి కాపాడుతుంది. పక్కనే ఉన్న నిప్పురావులు ఒక నిప్పురా వెళ్ళి వాళ్ళ ఇంట్లో బీమ్ కి తగిలి పిల్లర్స్ తగిలి మొత్తం అంతా ఇల్లు కాలిపోద్ది. వాళ్ళ మదర్ ఎలాగైతే కొన్ని పేపర్స్ డాక్యుమెంట్ పేపర్స్ వాళ్ళ ఫాదర్ ఒక ఫోటో చనిపోయిన వాళ్ళ ఫాదర్ ఫోటో కాపాడుతుంది. జాన్ బట్టలు అన్ని కాలిపోతాయి, అతని ఒంటి మీద వేసుకున్న బట్టలు షూస్ తప్ప ఏమీ ఉండవు. అతను ప్రాణంగా ప్రేమించుకున్న ఒక క్యాట్ ఉంటుంది, ఇచ్చిన క్యాట్ కూడా అందులో మిస్ అయిపోద్ది. జాన్ ఇంకా డిప్రెషన్ అయిపోతాడు, ఇంకా స్కూల్కి వెళ్ళకూడదు అనుకుంటాడు, జీవితం మీద విరక్తి పుట్టాల్సి, జీవితం అంటే జీవితం మీద ఫుల్ గా ఇష్టాన్ని కోల్పోతాడు. సో ఆ తర్వాత రిలీజ్ అవుతాడు దట్ హిక్ నేను ఇంకా ఇలాగే సాడ్ గా ఉండిపోతే సాడ్నెస్ ఏ మిగులుతుంది, నేను మళ్ళీ నా జీవితం తిరిగి స్థాపించాలి అనుకుంటాడు. వాళ్ళ మదర్ ఏమొచ్చి స్కూల్కి నువ్వు వెళ్ళు, స్కూల్కి వెళ్తే నువ్వు అంతా ప్రశాంతంగా ఉంటుందని చెప్తే వాళ్ళ మదర్ ఇంకా అతను కూడా రిలీజ్ అయ్యి తిరిగి మళ్ళీ లైఫ్ ని సాధించాలి స్థాపించాలని చెప్పి వెళ్తాడు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే అతను బతకాలంటే అతను ఒక ఇల్లు ఉండాలి, క్లాత్స్ ఉండాలి, బుక్స్ ఉండాలి, అవన్నీ ఉండాలి. కానీ అవన్నీ ఉండాలంటే డబ్బులు లేవు, ప్రెసెంట్ క్రెడిట్ కార్డ్స్ లో ఐడెంటిఫై ప్రూఫ్స్ లో అవన్నీ అండ్ అవి ఏమి లేవు, అన్ని మంటలో ఆ మంటలో కాలిపోతే ఇంట్లో ఇప్పుడు అవి ఏమి లేవు. అందువల్ల ఏం చేస్తారంటే అతను డబ్బులు అప్పు తెచ్చుకుంటాడు, ఎవరైతే తెచ్చుకుంటాడు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర అప్పు తెచ్చుకుంటాడు. అప్పుడు అప్పు తెచ్చుకొని ఇక్కడ ఒక ఆశ్చర్యం అతని లైఫ్ మారే సిచ్యువేషన్ ఇప్పుడు జరుగుతుంది. అతను ఒకరోజు స్కూల్ కి వెళ్తున్నప్పుడు చాలా ఆశ్చర్యపడిపోతాడు, ఎందుకంటే ఆ స్కూల్ బెంచ్ టేబుల్ మీద మొత్తం థింగ్స్ ఉంటాయి, ఏంటంటే బుక్స్, స్టేషనరీ ఐటమ్స్, క్లాత్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా, అతను కావాల్సిన ఉపయోగపడే వస్తువులు అన్నీ ఉంటాయి. అవన్నీ చూసి అవన్నీ వాళ్ళ క్లాస్మేట్స్ కలెక్ట్ చేసి తనకి ఇచ్చారని తెలుసుకుంటాడు. ఇంకా ఎప్పుడైతే వాళ్ళ క్లాస్మేట్స్ కలెక్ట్ చేసి ఇచ్చారనగానే తను వాళ్ళందరూ జాన్ హెల్ప్ చేస్తారు. సో వెంటనే ఫస్ట్ ఓల్డ్ ఫ్రెండ్స్ కోసం బాధపడతాడు జాన్, కొత్త బాధపడతాడు. ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారో జాన్ ఓవర్ హెల్ప్ పరమ ఆనందంతో నిమ్మగ్నం మునిగిపోతాడు వాళ్ళ కొత్త ఫ్రెండ్స్ చేసిన హెల్ప్ కి. సో వాళ్ళ కొత్త ఫ్రెండ్స్ చాలా ఆనందంగా ఉంటాడు, వెంటనే డిప్రెషన్ బయటకు వచ్చేస్తాడు. అప్పుడు తన లైఫ్ వాజ్ బ్యూటిఫుల్, ఆ రియలైజ్ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్, ఒక్కొక్కసారి అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి కానీ మనం దాన్ని నిటారుగా ఉండి కష్టాలు వచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోతే ఏదో ఒక దేవుడు ఏదో ఒక దారిస్తాడు అనే ఒక సత్యాన్ని అతను గ్రహిస్తాడు. జాన్ మళ్ళీ తిరిగి ఇల్లుని రీకన్స్ట్రక్ట్ చేస్తారు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఇల్లు రీకన్స్ట్రక్ట్ చేస్తారు, చాలా ఆనందపడిపోతాడు. ఏమైతే పోయి అన్ని తిరిగి వస్తాయి. తర్వాత ఇంకేం చేస్తారంటే ఇల్లు ఎలాగైతే తిరిగి కడుతున్నారో అలాగే నా జీవితాన్ని కూడా అదే విధంగా మంచిగా చేసుకోవాలని అనుకుంటాడు. అప్పుడు ఒక పిల్లి మిస్ అయిపోతుంది కదా, ఆ పిల్లిని జాలి హృదయం కలిగిన ఒక ఉమెన్ కాపాడుతుంది. అక్కడ మంటలు అప్పుడు మంటల్లో పిల్లి బయటపడి పారిపోద్ది. ఆ పిల్లి మెడలో ఒక బెల్ట్ ఉంటుంది, ఆ బెల్ట్ మీద ఇతని నెంబర్ అడ్రస్ జాన్ ఒక పేరు అడ్రస్ అన్ని ఉంటాయి. ఆ జాలి హృదయం కలిగిన వ్యక్తి ఆ పిల్లి దిగులు చూడలేక ఆ బెల్ట్ ఉన్న అడ్రస్ కొనుక్కొని వెళ్తుంది. కానీ సుఖం అయితే మంటల్లో ఆ అడ్రస్ కి వెళ్ళగానే అక్కడ హౌస్ ఉండదు, మంటల్లో కాలిపోద్ది. ఫైనల్ ఎలాగైతేనే ఫైనల్ గా జాలి హృదయం కలిగిన అమ్మాయి వెతుక్కొని జాన్ దొరికి తీసుకెళ్తారు. వెంటనే జాన్ ఎప్పుడైతే ఆ పిల్లి తన దగ్గరికి రావడం చూస్తాడో కైండ్ ఉమెన్ ద్వారా వెంటనే ఆనందపడిపోయి ఎంత ఆనందపడిపోతాడంటే ఇంకా అతని మాటలకి నో బౌండ్స్, అతని ఆనందానికి నో బౌండ్స్, హద్దులు లేవు. అతను అప్పుడు గ్రహిస్తాడు మనిషికి మెటీరియల్ పొజిషన్స్ అంటే డబ్బు, ధనం, జ్యువెలరీ ఇది కాదు, ఇది ఆనందం కాదు, ప్రేమ, ఆప్యాయత, మనల్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ళు దగ్గర ఉంటే అదే మనసుకు ఆనందం ఇస్తుందని గ్రహిస్తాడు. అందువల్ల అతను జీవితాంతం అతను కృతజ్ఞతగా ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ కి, అంటే వాళ్ళు హెల్ప్ చేసిన ఇల్లు కన్స్ట్రక్షన్ కి, క్లాత్స్ కి, బట్టలకి హెల్ప్ చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ కి, వాళ్ళ క్యాట్ మళ్ళీ తిరిగి తెచ్చిన ఆ కైండ్ ఉమెన్ కి జీవితాంతం రుణపడి ఉంటాడు. తిరిగి మళ్ళీ అతను జీవితంలో మళ్ళీ ఇంట్రెస్ట్ తెప్పించుకుంటాడు, మళ్ళీ తిరిగి బతకాలి, జీవితాన్ని మళ్ళీ ఆనందంగా గడపాలని నిర్ణయించుకుంటాడు. ఇదమ్మ లెసన్, నేను చెప్పిన లెసన్ మీకు అర్థమైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఈ లెసన్ లో మెయిన్ థింగ్ ఏంటంటే అమ్మా, వన్ మస్ట్ ఫేస్ ది ఛాలెంజెస్ ఆన్ లైఫ్ హెడ్ ఆన్. మన జీవితంలో ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి, కష్టాలు వచ్చాయని చెప్పి ఏదో ఒక ఇబ్బంది వచ్చిందని చెప్పి మనం మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసి కృంగి కృషించకూడదు. మళ్ళీ మనం దాన్ని ఎక్కడైతే మనం పోయామో పోగొట్టుకున్నామో అక్కడ మనం మళ్ళీ హార్డ్ వర్క్ చేయాలి. ఖచ్చితంగా దేవుడు ఒక రూట్ అనేది చూపిస్తాడు, ఇంకా ఆటోమేటిక్ గా ఏదైతే పోయామో అన్ని మనం తిరిగి తెచ్చుకోగలం. అది కొంచెం కష్టమైనా మనం దాన్ని డిప్రెషన్ అవ్వకుండా మోటివేషన్ గా ఆలోచించి మనం ముందుకు వెళ్తే
ఖచ్చితంగా ఏదో విధంగా దారి వచ్చి మళ్ళీ మన లైఫ్ లో ఏదో ఒక అచీవ్మెంట్ అనేది సాధిస్తాం అనే ఒక నీతిని ఈ యొక్క లెసన్ ద్వారా రిటర్న్ బై ఇదే రాసిన ఇతర స్టోరీ ఇది జాన్ గోడ్సో గారు మనకి అందించారు అనమాట. ఇదమ్మ లెసన్ నేను చెప్పిన లెసన్ గారు మీరు వచ్చింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లే లిస్ట్ లో నీట్ గా పెట్టాను గ్రామర్ టాపిక్స్ 9th CBSE 10th CBSE ఫోల్డర్ వైజ్ గా ప్లే లిస్ట్ ఉండగా ప్లే లిస్ట్ మీకు ఏ లెసన్ టాపిక్ కావాలన్నా గ్రామర్ టాపిక్ కావాలన్నా సాయి చిట్ట గ్రామర్ టాపిక్ కొట్టగా మీకు వచ్చేస్తే అట్ ద సేమ్ టైం మీకు 9th 8th 10th సిబిఎస్ లెసన్స్ మీకు ఏవి కావాలన్నా సాయి చిట్టి అండ్ అది ఆ లెసన్ దాని కోసం మీకు వచ్చేస్తుంది మీరు ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు. వీడియో కనుక వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.